దేవా కృప కలిగిన తండ్రి నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడివి, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే దేవుడు ప్రభా. ఇదిగొన్న తండ్రి, చంటి బిడ్డలందరినీ కూడా దేవానైనా సమకూర్చి దేవానైనా ఇక్కడ ఈ సమయంలో ప్రభా పెట్టిన దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడివై దేవానైనా చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా పేరు పేరున దీవించండి, పేరు పేరున ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి నా ప్రభా. ముఖ్యంగా దేవానైనా శాలెం పాస్టర్ గారిని దేవానైనా అత్యధికంగా దేవానైనా మరి దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే దేవానైనా ప్రజలని దేవానైనా మిన్నీని ప్రభానైనా శ్యామలకని పరిశుద్ర దేవానైనా నిర్మలకని దేవానైనా ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభానైనా నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. దీవించండి తండ్రి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. చేరి ఉన్న ప్రతి ఒక్క టీచర్ ని కూడా ప్రభా నీ సన్నిధిలో పెడుతున్నానయ్యా. దీవించండి ప్రభానైనా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి చంటి బిడ్డలు దేవానైనా ఇప్పుడు మొదలుకొని తిరిగి మరలా అయినంత వరకు సండే స్కూల్ అయినంత వరకు కూడా ప్రభా నీ కృపాక్షేమములు తండ్రి దేవాలైనా బిడ్డలందరితోటి మా అందరితోటి దేవాలైనా ఉంచమని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామపుని అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు కుప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ స్వరూప అక్క. Okay, Miniyaka. Okay. Hello, praise the Lord. Very good. మళ్ళీ ఇంకొక రోజు సండే స్కూల్ లో చేరుకున్నాము. సూపర్ సూపర్. ఇవాళ ఏం డే పిల్లలు, మనకి స్పెషల్ ఉంది ఇవాళ. ఏంటిది? మూవీ డే కదా. అమ్మో, అందరైతే ఓ చాలా హ్యాపీగా ఉన్నారు మూవీ చూడడానికి కదా. అంతకుముందు మనం యాక్షన్ సాంగ్ చేద్దాము. యాక్షన్ సాంగ్ ఎంత ఎనర్జీ చేస్తూ చేద్దామంటే అంత ఎనర్జీతో చేద్దాము. ఓకేనా? మీ కొరకు కొత్త పాట రెడీగా ఉంది, నేర్చుకుందామా కొత్త పాట? రెడీగా ఉన్నారా? మీ థమ్స్ అప్ చూపించండి. ప్రిన్సీ, ఆర్ యూ రెడీ? యెస్. కొత్త పాట చేయడానికి అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్ చూద్దాం. ఓకేనా? సంతోషం చిట్టి చిట్టి మనసేనాది, ఏసుతో సమృద్ధి పాటై శుద్ధమైన గానమై సాగింది. చిన్ని చిన్ని గుండె నాది,
నివసించే యేసులో సంతోషం చిట్టి చిట్టి మనసే నాది యేసుతో సమృద్ధి పాటై శుద్ధమైన గానమై సాగింది మహిమ
ఉంచుకోండి మూవీ అయిపోయిన తర్వాత మనం కొంచెం మాట్లాడుకుందాం మూవీ కోసం ఓకేనా ఓకేనా ఆర్ యు రెడీ అందరూ అన్మ్యూట్ చేసుకోండి ఓ yes yes జీసస్ చెప్పండి అందరూ అన్మ్యూట్ చేసుకోండి చేతుల ముఠా Thank you.
తాజా కాయగూరలు రండమ్మా రండి తాజా కాయగూరలు కాయగూరల వ్యాపారం ఏమీ బాగోలేదు ఏమీ బాగోలేదు నువ్వు అలాగే అంటావయ్యా ఎవరా అబ్బాయి వాడక దొంగ కుర్రోడ్లా ఉన్నాడు వాడి మీద ఓ కన్నేసి ఉంచాను హే రోహన్ కార్లో స్కూల్ తీసుకెళ్ళరాదు కానీ సైకిల్తో వస్తానని హరికి మాటిచ్చానే జాగ్రత్త సుమా రోహన్ పిచ్చి పనులేమి చేయకు మన వాడికి సైకిల్ ఇస్తే దాన్ని చూస్తూ కూర్చుంటాడని అనుకోం కదా ఏమి భయపడకు రోహన్ బాగానే వెళ్తాడు ఏం ప్రమాదం లేదు రండి రండమ్మా మోటు దుకాణంలో కొనండి అమ్మగారు దయచేసి రండి తాజా కాయగూరలు చవకగా మంచివి మా దుకాణంలోనే మంచివి సార్ ఏమైనా సాయం కావాలా సాయమా నీలాంటోళ్ళంతా బతక నేర్చినోళ్ళు పోవయ్యా బాబు వ్యాపారం ఎలాగుందయ్యా అలా బాగుంది సార్ ఏం చేస్తావు ఇక్కడ పోయి వేరే దుకాణంలో దొంగతనం చేసుకో అయ్యో సార్ ఈ మార్కు ఎర్ర చేతుల ముట్టదేనండి ఎవరైనా దొంగలు పడ్డారా అంకుల్ ఆహా నువ్వు ఆ దొంగల ముట్టాలో ఉన్నవాడివేనా దొంగోని కాదండి నాకు తెలియదండి నీ పేరు విజయేనా అవునండి నా పేరు విజయే వీణ్ణి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అరెస్ట్ చేశారా లేదు విజయని కాదు ఆ ఎర్రచేతుల ముట్టాలో వీడు ఉన్నాడేమో లేదు సార్ ఒక హోటల్లో పనిచేసేవాడు రాంపూర్లో అది మా సొంతూరు అక్కడెప్పుడు నా దగ్గరే ఉండేవాడు నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చావు విజ్జి మా ఓనర్ గారు హోటల్ తీసేశారు సార్ ఇంకా టైం ఉంది కూలికి వేరే దారిలో వెళ్దాం నీతో పోటీరా నీ సైకిల్ కొత్తది నాది పాతది సరేనా మరి ఏరా ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు మీ అమ్మా బాబు ఉన్నారా లేదు సార్ మా అమ్మే ఉందండి ఎక్కడరా మీ అమ్మ మా అమ్మ రాంపూర్లో ఉంటుందండి చాలా దూరం అండి ఏమైంది ఇక్కడ సార్ వీణ్ణి అరెస్ట్ చేయండి నన్ను దోచుకోవడానికి వచ్చాడు అయ్యో సార్ అలాంటి వాళ్ళం కాము మంచిగా ఉండాలని అమ్మ బైబిల్ ద్వారా బోధించింది ఏదైనా పని చేసుకోవాలని వచ్చాను సార్ అమ్మకు నేను సాయం చెయ్యాలి నిన్ను నమ్మడానికి నేనేమైనా పిచ్చోని అనుకున్నావా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు దొంగవి ఈ కుర్రాన్ని అరెస్ట్ చేయండి సార్ ఈ దొంగల్ని తరిమేయండి చూడు ఈ అబ్బాయి చాలా మంచోడు బాగా తెలుసు రాంపూర్లోనే తనకు అవకాశం ఇవ్వయ్యా వాణ్ణి నీ దగ్గరే పనికి పెట్టుకో నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు Thank you.
నోటీస్ బోర్డులో ఏం రాసిందో చూడు. బుర్రా గుహలు, విశాఖజు, విజయనగరం కోట మొదలైన వాటిని విద్యార్థులకు చూపే నిమిత్తం వచ్చే నెలలో విహారయాత్ర ఏర్పాటు చేయడమైనది. ఇంకా చాలా ప్రదేశాలు, అవన్నీ మనం చూస్తాం 3 రోజుల పాటు. మీ మమ్మీ డాడీ నిన్ను పంపిస్తారా? మా డాడీ నన్ను పంపిస్తారు. నీ సంగతేంటి హరి? ఓ, మా నాన్నగారిని వద్దంటే సరేరా అన్నంత వరకు నేను విడిచిపెట్టనుగా. గుర్తుంచుకో, మనకా ఫోటో కావాలి. సార్, నష్టం తీరడానికి నేను ఇంకా ఎన్ని రోజులు పని చెయ్యాలి? ఈ భోజనం నువ్వు బాగా పనిచేస్తావు విజీ. మా ఆయనకి నీ పని చాలా బాగా నచ్చింది, కానీ ఎప్పుడు ఆ విషయం చెప్పడు. నువ్వు పడుకున్న చోటు నీకు బాగానే ఉందా? నిశ్శబ్దం. సమయానికే వచ్చావు. నేనెప్పుడు అంతే. ఇప్పటికీ పోలీసుల గురించే నా బాధంతా. నీ నీడకే నువ్వు భయపడతావు. మరీ అంత జాగ్రత్త తీసుకోలేం. జాగ్రత్తగా ఉండాలి. మీ ఆవిడ వెళ్ళిపోయిందా? అవును అవును, నీకు చెప్పానుగా, ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అయితే మనం అనుకున్నట్టుగా చేద్దాం. అక్కడ స్కూల్ గేట్ కాపలా వాడిచ్చిన సూచనలున్నాయి. ఇది చాలా సులువుగా ఉన్నట్టుందే. ఇప్పుడు మనలో ఎవరు అజాగ్రత్తగా ఉండకూడదు. ఒకరిని ఎత్తుకుపోవడం, మనకు కావలసిన డబ్బు రాబట్టుకోవడం అంత సులువైన పని కాదు. స్కూలు పిల్లలు విహారయాత్రకు వెళ్ళే మార్గం ఇదే. 3వ రోజు వాళ్ళొక గుహను చూస్తారు. గేటు కాపలావాడు ప్లాన్ ఇస్తాడు. ఎవరు ఉపయోగించని పక్క ద్వారం ఉంది. అయితే అయితే వాళ్ళని ఎంత డబ్బు మనం అడుగుదాం? ఎంత డబ్బు? 30 లక్షలు. 30 లక్షల రూపాయల? అది చాలా ఎక్కువగా. వాళ్ళు డబ్బులో మునిగి ఉన్నారు. లక్షలంటే లెక్కలేదు వాళ్ళకి. అబ్బాయి తండ్రికి పెద్ద ఇల్లు ఉంది, బాగా డబ్బున్నోళ్ళు. అబ్బాయిని తన స్కూలుకి వెళ్లే దారిలోనే పట్టుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. ఊరంతా మన వెనకే ఉంటారనుకుంటున్నావా? మూర్ఖంగా ఉండకు. ఈసారి స్కూల్ తరపున 2 టీచర్లు మాత్రమే ఉంటారు. అబ్బాయిని పట్టుకోవడం పిల్లి పిల్లను పట్టుకున్నట్టుండాలి. ఎర్ర చేతుల గ్యాంగ్ పనేంటో చూపిద్దాం. ఆ అబ్బాయిని ఎలా గుర్తుపడతావు? గేటు కాపలావాడు స్కూలు ఫైల్ నుండి ఫోటో తీసి నాకిచ్చాడు. మరైతే స్కూల్ ట్రిప్కి వెళ్ళొచ్చా డాడీ? పేరువ్వడానికి రేపే ఆఖరి రోజు. నేను అందులో చాలా నేర్చుకోవచ్చు. మన కుటుంబంతో కలిసి వెళ్ళడానికి నేను ఇష్టపడతాను. నువ్వు ఒక్కడ వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఒక్కన్నా, స్టూడెంట్స్ అంతా వస్తున్నారు. రాయ్ గారు, ఆయన భార్య కూడా మాతో వస్తున్నారు. నాకైతే మనసులో ఆందోళనగా ఉంది. వచ్చేవారు నాతో పాటు మీ అందరినీ గని దగ్గర తీసుకెళ్లాలనుకుంటున్నాను. చూడు, ఇది ఆసక్తికరంగా లేదా రోహన్? మనం ఆ గనిని ఎప్పుడైనా చూడొచ్చు. నన్ను ఇప్పుడు వెళ్ళనియండి ప్లీజ్ డాడీ. చాలా లేట్ అయిందండి. సరే వెళ్ళు. ఇటు చూడు. విజయ్ చాలా మంచి పిల్లడు. వాడు చాలా బాగా పనిచేస్తాడు. యథార్థపరుడు కూడా. ఇక్కడున్న చాలా వస్తువులు తాను తీసుకోవచ్చు, కానీ అలా చేయలేదు.
చాలాసార్లు వాడిని నేను గమనిస్తున్నానన్న విషయం తనకు తెలియదు కూడా. వాడు చాలా మంచోడు. తనకేమైనా ఇస్తున్నావా భోజనం పడుకునే స్థలం తప్ప? చూడు వాడు మంచి పనుడు. హా, నీ స్వార్థం కోసం వాడిని పాడు చేయకు, వాడిని పాడు చేయకు. బాగుందిరా, ఏదో రోజు నువ్వు మంచి కళాకారుడు అవుతావు. థ్యాంక్ యూ సార్. ఏంటి విజ్జి? నేనండి. ఏ అబ్బాయి, ఇలా రా, ఇక్కడ తుడు, నేను చెప్పింది చెయ్యరా? అబ్బాయి నల్ల గసురుకోవద్దు మోటు. చాలా మంది పిల్లల్ని చూశాను, విజ్జి చాలా మంచోడు. ఏమైనా ఇబ్బందిగా ఉందా విజ్జి బాబు? ఏంటది నాకు చెప్పు. నాకు తెలుసు నీ ఆలోచన. మీ అమ్మని చూడాలని ఉంది కదా, తప్పకుండా చూస్తాం, తప్పకుండా. నా భర్తతో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను, సరేనా? మంచి అబ్బాయి విజ్జి. ఎర్ర చేతుల గ్యాంగ్ వారి మాటలు నిజంగా విన్నావా? అవునమ్మా, నేను విన్నాను. నిజం చెప్పు నాన్న. అవునమ్మా, నీతో నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. ఖచ్చితంగా, నువ్వేమీ కలకండం లేదు కదా. విజ్జి, ఏంటిది ఈ మార్కేమో? ఎర్ర చేతుల గ్యాంగుదే దొంగల గ్యాంగ్ గురించి నీకు చెప్పాను గుర్తుందా? వాళ్ళు ఎప్పుడు దొంగతనం చేసినా ఈ మార్కును వదిలేళతారు. నాకు గుర్తొచ్చింది, నువ్వు చెప్పావే మీ మోటు వాడు మనుషులంతా ఎర్రచేతుల గ్యాంగేనా? అవునమ్మా, అడుక్కునే గుడ్డోడు పాములాడించేవాడు ఉన్నారు. ఇదంతా మోసం, వాళ్ళదంతా వేషం. నువ్వు పోలీసులకు చెప్పు విజ్జి. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. మనం చేసేది మంచిదైతే ఏం భయపడనక్కర్లేదు. పరలోకపు తండ్రి నిన్ను కాపాడుతాడు. మిమ్మును విడవనని చెప్పిన ప్రభు ఖచ్చితంగా సాయం చేస్తాడు, రక్షిస్తాడు. విజ్జి, తొందరగా వెళ్ళి తెలియచేయనన్న పోలీసులకు. మర్చిపోకు, నేను నీకోసం ప్రార్థన చేస్తుంటాను. సార్, నీకేం కావాలి చెప్పు. సార్, నేను ఇన్స్పెక్టర్ గారిని కలుసుకోవచ్చా? నీతో మాట్లాడే ఖాళీ ఇన్స్పెక్టర్ గారికి ఉందనుకున్నావా? పనికి మాలిన చెత్త వెదవ, పోరా పోరా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వెళ్ళమ్మన్నానా? వెళ్ళు. విజీ, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ నీకేమైనా కావాలా? ఈ అబ్బాయి నీకు తెలుసా? బాగా తెలుసు. ఇతను చాలా మంచి కుర్రోడు. అబ్బాయి ఏదో విషయం చెప్పాలనుకుంటున్నాడు ఇన్స్పెక్టర్ గారితో. పాపం,
మీరు విజ్ఞని నమ్మచ్చు ఇన్స్పెక్టర్ గారు. తను ఏదో సరైన కారణం లేకుండా ఇక్కడికి రాడు. ఈ ట్రిప్లో నేను క్షేమంగా ఉండనేమో అని మా నాన్నగారు భయపడ్డారు. ఏదైనా జంతువు బయటకొచ్చి నిన్ను తినేస్తుంది అనుకుంటున్నారేమో. లేకపోతే జూ కాపలవాడు నీకు బోన్ ప్రత్యేకంగా ఇవ్వచ్చు. సోదర సోదరి మనులారా, ప్రపంచంలో ఏకైక బోతు మనిషి ఈ బోనులో ఉన్నాడు. సగం మనిషి సగం బోతు. క్వాక్ 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 క్వాక్. అంతా సిద్ధం. మనకు కారుంది. ఆ అబ్బాయి రేపు ఆ గుహ దగ్గరుంటాడు. పాములోడు చూస్తున్నాడులే. అరే చూడు, నిన్న పాము జూ దగ్గర చూసాం కదా. జాగ్రత్తగా ఉండు రోహన్. హరి చెప్పినట్లు వాళ్ళు నేను బోన్లో పెడతారు. ఈ ఎర్రచేతల ముఠ ఆచూకీ కోసం కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ మౌటును ప్రతిరోజు ఇక్కడే చూస్తున్నా. వాడు ఆ ముఠాలోని వ్యక్తి అయ్యుంటాడని గ్రహించలేకపోయాను. వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. విజ్జి విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలేమో. తనకేమైనా ప్రమాదం జరగచ్చు. అవును, జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లోను ఉండొచ్చు విజి. నేను ఊరికెళ్ళి మా అమ్మను చూడొచ్చా అండి? విజ్జి వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చి మాతో కలిసి ఎందుకు ఉండకూడదు? ఖాళీ రూమ్ ఉంది. తోడుంటే తనకిష్టమని నా భార్య ఎప్పుడు అంటుంది. విజి వాళ్ళ అమ్మగారు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. బాగా చదువుకున్నావిడ. తన భర్త చనిపోయిన దగ్గర నుండి పాపం ఆవిడ పరిస్థితులు చాలా దారుణమైపోయాయి. బాబు, నీవు మాకు చాలా సహాయం చేస్తున్నావు. కష్టపడితే ఎర్రచేతుల ముట్టాను పట్టుకోగలం సాక్ష్యాలతో. నీ సమస్య ఏంటో చెప్పు. మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అదే అదే, నా దగ్గర ఒక కాగితం ఉండేది. ఎర్రచేతి గుర్తు నా జేబులోనే పెట్టుకున్నట్టు బాగా గుర్తుంది. బుద్ధి లేనోడా, దాన్నెవరికి చూపించకూడదు. ఊళ్ళో ఉన్న ప్రతి స్కూల్ని తనిఖీ చేయండి. త్వరగా ఎవరు విహారయాత్రకు వెళ్ళారో తెలుసుకోండి. విజయ రామరాజు మన చరిత్రలో గొప్ప రాజు. 18వ శతాబ్దంలో ఆయన బ్రిటిష్ వారికి ఒక శత్రు. వారు చాలా భయపడేవారు. శత్రు కుట్ర వల్ల చివరికి ఆయన విజయనగరంలో చనిపోయారు. ఈ ప్రత్యేకమైన కోట 2 విషయాలకు ప్రసిద్ధి చెందింది. 1, ప్రాముఖ్యంగా యుద్ధ బలగాల సైనిక స్థావరం. 2, ఈ రాజు పరిపాలనలో సకల కళలను ప్రోత్సహించారని చెబుతూ ఉంటారు. ఓ విజి, నాకెంతో సంతోషంగా ఉంది బాబు. నీకోసం ప్రార్థిస్తూనే ఉన్నాను. ఇన్స్పెక్టర్ నుండి సమాచారం.
ఈ నెలలో కనీసం 3 స్కూళ్ళ విహారయాత్రలు ఉన్నాయి. విజయ్ చూడు, మోటో ఏమైనా చెప్పాడా? ఎవరినైనా ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని జ్ఞాపకం తెచ్చుకో. గుహ, స్టూడెంట్లు గుహకు వెళ్తున్నారని వాళ్ళన్నారు. ఒకే ఒక ప్రవేశ ద్వారం ప్రజలందరికీ అలవాటు. ఈ ప్రధాన ద్వారం ఉత్తరానుంది, కానీ వెనక చిన్న మార్గం ఒకటి ఉంది. అటు నుండి మనం వెళ్ళాలి. చూడండి, 100 మీటర్ల దూరంలో ఒక రోడ్డు ఉంది, అక్కడ మన కారుంచుదాం. మీరేం చేయబోతున్నారు? ఆ అబ్బాయిని వాళ్ళ నుండి ఎత్తుకుపోవడమేనా? మూర్ఖుడా, మా లీడర్ గాని ఉంటే పోలీసులు మన ముఖాల్ని పచ్చడి చేస్తారు. ముందుగా మనం పిల్లలందరినీ భయపెట్టాలి. అలా చేస్తే అబ్బాయిని ఎత్తుకుపోవడం చాలా సులువు. పాము పాము! అద్భుతమైన ఆలోచన, అద్భుతం. మోటు, నీ ఆలోచన ఏంటి? నాకు భయంగా ఉంది. మనం ఆ అబ్బాయిని ఎత్తుకుపోవడం పోలీసు వాళ్ళకు తెలిసిపోతుందేమో. ఏం భయం లేదు, పోలీసులకు అస్సలు తెలియదు స్కూల్ గ్రూప్ ఇలా వస్తాదని. మొదట వాళ్లకు తెలిసేది ఉత్తరం చూసినప్పుడే. మనం ఎప్పుడు వాళ్ళని బోల్తా కొట్టిస్తున్నాం. వన్ టౌన్ పోలీస్ స్టేషన్. రోడ్ యాక్సిడెంటా? ఆహా, అవును. ఆ బాబు విజయ్ చురుకైన వాడు. ఒకే స్కూల్ వారు గుహని చూడడానికి వెళ్తున్నారు, అది కూడా రేపే. మాతో కలిసి నువ్వు కూడా రావాలి. స్టూడెంట్లు గుహ దగ్గర చేరే సమయం మధ్యాహ్నమే. అందరూ దిగండి, జాగ్రత్త. ఈ రోడ్డు ఎడమవైపుగా వెళ్తే గుహ ప్రవేశ ద్వారం ఉంటుందని ఒక వ్యక్తి నాకు చెప్పాడు. ఇంకా ఏమైనా సమాచారం ఉందా? గుహ దగ్గర వాళ్ళు వేసుకున్న ప్రణాళిక ఏదో ఉందని విజయ్ చెప్పాడు, కానీ నాకిప్పుడేమీ గుర్తు రావడం లేదు. గుహల్ని ఇంత ఇరుగ్గా ఎలా చేశారబ్బా? పాములుంటాయి చూడండి, ఇది నాకు పాములుండే ప్రదేశం. అదే, ఆ పాములంటేనే నాకు ఇష్టం లేదు.
నాగుపాములంటే మరీను. పిల్లలంతా గుహ దగ్గరికి వచ్చారు కానీ వేరే వాళ్ళు ఎవరూ ఉన్నట్టు కనిపించడం లేదు. ఉదయం నుండి ఇక్కడే ఉన్నావా? ఓ గంట ముందు నుండే ఇక్కడ ఉన్నానండి. మోటు ఈ ఉదయాన్నే లేచి ఎక్కడికో వెళ్ళాడని మన గూఢచారుల్లో ఒకటి చెప్పాడు. ఎర్రచేతుల ముఠా తెలివైంది. వాళ్ళని వెంటాడి వదిలేశామని అనుకుంటున్నారేమో. మనకేం తొందర లేదు. స్కూల్ వాళ్ళు అనుకుంటారు అబ్బాయి ఇక్కడే గుహలో తప్పిపోయాడని. వాళ్ళబ్బాయి ప్రాణాలతో దక్కాలంటే పోలీసులకు రిపోర్ట్ చేయకుండా మనం కోరిన డబ్బు మనకిస్తారు. ఇక్కడ చాలా జాగ్రత్త, మనమంతా కలిసే ఉండాలి. ఇలా రండి. జాగ్రత్త, ఇక్కడ తేళ్ళు ఉండొచ్చు. జాగ్రత్తగా నడవండి. జాగ్రత్తరా. నువ్వు ఇక్కడ ఉండు, మనం ద్వారం వైపు వెళ్దాం. ఆ ముఠ అక్కడే ఉండొచ్చన్న అనుమానం. నీ పాముతో మరీ నాకంత దగ్గరగా రాకు. మూర్ఖుడా, పాములోళ్ళు ఎప్పుడు వాటి కూరల్ని పీకేస్తారు. రెడీగా ఉండండి, అంతా జాగ్రత్త. ఈ గుహలు నేను అనుకున్నంత గొప్పగా ఏమీ లేవు. ఇంతకు ముందెప్పుడో నా గుహను చూడలేదా? నా జీవితంలో మళ్ళీ చూడాలనుకోను కూడా. ఆ గుహ నిండా పావులున్నాయి. ఎక్కడా రోహన్? నీ పామును మర్చిపోకు. ఏం పర్వాలేదు, పావు నా దగ్గరే ఉంది. టీచర్, రోహన్ పడ్డం చూశాను, ఎవరో తన పట్టుకున్నారు. అయితే ఆ ముఠా వాళ్లే కావచ్చు. నాకిప్పుడే గుర్తొచ్చింది సార్. ఏంటది? విజయ్ నాకు చెప్పాడు గుహకు ప్రక్కద్వారం ఉందనే విషయం ముఠా మాట్లాడుకున్నారట. మనం ఇందాక వచ్చిన రోడ్డు ఎడం భాగంలో ఆ ద్వారం ఉండొచ్చు. రండి వెళ్దాం. రోహన్కి దెబ్బ తగిలిందేమో, లోపలికి పోయి చూద్దామా? చూస్తే మంచిది. అందరూ ఇక్కడే ఉండండి, నా భార్య నేను లోపలికి వెళ్తాం. డ్రైవర్, జీప్ వెనక్కి, వెనక రోడ్డు మలుపు దగ్గరికి త్వరగా పోని. రోహన్ ఎవరో పట్టుకుపోవడం నిజంగా చూసావా? అవును, స్పష్టంగా చూశాను. Thank you.
ఇటువైపు ఎవరో వస్తున్నారు, పోలీసులేమో. త్వరగా కారెక్కండి. అసలు చనిపోయేవాడే. ఈ అబ్బాయినా విజీ? మా బాబు కోలుకున్న వెంటనే మేము ఇంటికి వెళ్ళి పరిస్థితులు కొంచెం చక్కబడిన తర్వాత మీరు మమ్మల్ని దర్శించాలి. ఏదో కారు వచ్చింది. ఆ బాబు వాళ్ళమ్మగారు అయ్యుండొచ్చు. ఉషా వెళ్ళి తలుపుతి. అలాగేనమ్మా. వాళ్ళకి ఏమన్నా ఇవ్వండి. ఏమైనానా, మనకున్న దాంట్లో సగానికి వాళ్ళు అర్హులు. దయచేసి దయచేసి లోపలికి రండి. ఈ లోకంలో నిజమైన భాగ్యం కలిగి ఉన్న మీ దగ్గర నుండి మా కుటుంబం చాలా నేర్చుకోవాలి. నువ్వెంతో సహాయం చేసే విజ్జి. మేమిద్దరం అనుకునేది ఏమిటంటే దేవుడే కాపాడాడు. మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలి. ఇంకా మీ రుణం తీర్చుకుంటాం. నేను నా భార్య మా అబ్బాయి కూడా బహుమానంగా మీకు 50,000 రూపాయలు ఇద్దామనుకుంటున్నాము. సార్, మీ దయ చాలా గొప్పది. అయితే నేను నా కొడుకు ఈ సహాయం తీసుకోము. దయాభిక్ష కాదే. నా భర్త మీకు కానుగ్గా ఇస్తున్నారు. మీలో కృతజ్ఞతను కాదంటం లేదు సార్. కానీ విజి, నేను యేసుక్రీస్తు బిడ్డలం. మా యేసుక్రీస్తు ఇతరులకు ప్రేమతో సహాయం చేయమన్నాడు, బహుమానాల కోసం కాదు. విజ్జీకి ప్రభువే ఈ అవకాశం అనుగ్రహించాడు. ఇదంతా దేవుని చిత్తం. ఎంత గొప్ప మనసు. సరేనండి, నేను నా కొడుకు వెళ్ళొస్తాం. లేదు లేదు, నేను ఇంకా ముగించలేదు. నీ భర్తకి ఏమైనా ఉద్యోగం ఉందా? నా భర్త పోయారండి. విజ్జి పుట్టక మునిపే ఆయన మాకు దూరం అయిపోయారు. అయితే నువ్వు? విజ్జి, నేను ఏదో ఒక పని చేసుకుంటామండి. అయితే ఇంకేం, మీ ఇద్దరు నా దగ్గర పనిచేయచ్చు కదా. గనిలో పని, నీతిగా ఉండే వాళ్ళ కోసం వెతుకుతుంటాను. దొరకడం కష్టం. నేను ఖచ్చితంగా ఉంటాను, మీ కష్టం ఉంచుకోను. సొంత ఇల్లు, ఉచిత వైద్యం, ఇంకా తక్కువ ధరకే కావలసిన సరుకులు మా ఉద్యోగస్తులందరికీ అందుబాటులో ఉంటాయి. విజ్జి ఇక్కడ పని నేర్చుకోవచ్చు, బహుశా నా ఆఫీసులోనే. అంతేకాకుండా తను ఇతర పిల్లలతో కలిసి గణిత స్కూల్కి కూడా వెళ్ళొచ్చు. ఓ, థ్యాంక్ యూ సార్. విజ్జి, నేను మీ దగ్గర పనిచేయడానికి సంతోషిస్తున్నాం. ఇది మాకు చాలా ఆనందం. చాలా వందనాలండి. వెళ్ళొస్తామండి.
ఇది ఒక కలలా ఉంది కదా విజ్జీ. ఈ కలలను నిజం చేయగలవాడు దేవుడొక్కడే. ఆయన మనకెంతో మేలు చేశాడు. ఈ గనిలో మనిద్దరం సంతోషంగా పనిచేద్దాం. దేవునికి మన ఎడల ప్రత్యేక ప్రణాళిక ఉందని నాకు తెలుసు. వాళ్ళు అక్కడున్నారు. ఎంత మంచి ఆవిడ, అబ్బాయి కూడా. ఈ క్రైస్తవుల దగ్గర నుండి మనం నేర్చుకోవడం ఆశ్చర్యం కదూ. ప్రపంచంలో ఎక్కువగా జరగాల్సిన విషయం అదే. ప్రతి మనిషి విలువ గుర్తించాలి. పిల్లల కోసం ఒక సండే స్కూల్ ప్రారంభించే ఆశ మనకుందని కొంతమంది తల్లులకు చెప్పాను. చాలామంది ఆసక్తి చూపించారు. మనకిష్టమైన దేవుని వాక్యాలు మనతో కలిసి ఆ పిల్లలు చెప్పడం ఎంత ముచ్చటగా ఉంటుందో కదా. ఆలోచించు విజ్జి. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. బాగుందా మూవీ, నచ్చిందా మీ అందరికి? లాస్ట్ వరకు సస్పెన్స్ ఉండింది కదా, బాగుంది కదా, సూపరా? ఓ సెలీనా సూపర్ అంటే. ఎవరన్నా రాసుకున్నారు, నోట్ చేసుకున్నారా పాయింట్స్ ఎవరైనా? ఓకే, ఎవరెవరు నోట్ చేసుకున్నారో ముందు వాళ్ళు అన్వర్ట్ చేసుకోండి. మీరు ఏం నోట్ చేసుకున్నారో ముందు వినిపించండి. ఓకే సండి. అక్క నేను ఫస్ట్ గ్యాంగ్ పేరు నోట్ చేసుకున్నాను అక్క, ప్లస్ ఆ బాయ్ పేరు, ఇంకా అబక్ చేసిన సారీ నువ్వు రాసింది చదివేసేమా, నువ్వు రాసింది చదువు అక్క. విజ్జి, ఇంకా జాన్ 14 విజ్జి, తర్వాత రెడ్ మార్క్, రెడ్ హ్యాండ్ ప్రింట్, అది రాసుకున్నాను అక్క. ఇంకా థీవ్స్ అని రాసుకున్నాను అక్క. ఇంకా రోహన్ వాళ్ళ ఫ్యామిలీ, క్రిస్టియన్స్, అవి రాసుకున్నాను అక్క. లాస్ట్ లో వర్స్ ఏమో జాన్ 14:6 రాసుకున్నాను అక్క. రోహి రాసింది కదా. సెలీనా నువ్వు రాసావా? ఏ రాసా చూచు, ఫస్ట్ స్టాండర్డ్ కి ఏం రాస్తావో ఏంటో. షాపట్ అనే పేరు మోతి అక్క. అబ్బో, కరెక్ట్, ఎక్సలెంట్ మా. నువ్వే రాసుకున్నావా, మమ్మీ రాసారా? మమ్మీ రాసింది అక్క. బావో, ఎంత మంచి మమ్మీయో నీకు, వెరీ నైస్, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరు రాసారు? మమ్మీ రాస్తారు అక్క. అబ్బబ్బా, సూపర్. ప్రిసిల్లా, ఇప్పుడు నువ్వు రాసేసుకుంటున్నావా ఏంటి? ఓకే ప్రిసిల్లా, రాంపూర్లో అంటారక్క. అబ్బబ్బబ్బబ్బా, సెలీనా నువ్వు సూపర్, చక్కగా రాసి పెట్టింది మీ మమ్మీ నీ పాయింట్స్. ప్రిసిల్లా అన్మ్యూట్. ఇప్పుడు చూడు, వాళ్ళు ఏంటి ఒక బాబుని తీసుకెళ్ళిపోవడం కూడా రాసుకున్నాను. కిడ్నాపర్స్ కదా, వెరీ గుడ్, బాగా రాసుకున్నా, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇంకా ఇంకెవరు రాశారు? రూత్ అండ్ జాయ్. చెప్పండి అక్క, విజ్జీకి దేవుడు కాపుదర్ అక్క. అమ్మో అబ్బా, ఇప్పుడు వరకు ఎవరు యూజ్ చేయలేదు, యూజ్ చేసా. ఇంకా
అమ్మో సూపర్ అసలు వా వెరీ గుడ్ చాలా మంచి పాయింట్స్ చెప్పావు తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చెప్పు మనమే కమ్ ఆన్ నిజమే కదా అవును వెరీ గుడ్ జాయ్ గాడ్ బ్లెస్ యూ ఓకే ఇంకా రోహిణి ప్రేస్తున్నాను అక్క నేను ఏం రాసుకున్నాను నేను ఏం రాసుకున్నాను అదే చెప్తాను అదే చెప్పమ్మా అయితే మనము అతనిలో ఫస్ట్ నేను చూసింది ఏంటంటే మంచి వారిలా మనం ఉండాలక్క ఆ తర్వాత అతను మంచి చేయడానికి ఎప్పుడు భయపడలేదు నేను ఫస్ట్ మంచి చేస్తాను దేవుడు నాకు తోడుంటాడు అని చేశాడు ఇంకా అతను మంచి చేసినప్పుడు ఏమాత్రం భయపడలేదక్క ఇంకా అలాగే తన తల్లి అతను రాంపూర్ లో ఉన్నారు అతను పని కోసం వైజాగ్ వచ్చాడక్క ఇంకా అలాగే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు డబ్బులు ఇస్తానన్నప్పుడు ఆ ఆంటీ చెప్పింది కదా విజు వాళ్ళ మమ్మీ చెప్పింది కదా మేము బహుమానం కోసము చెయ్యలేదు అని చెప్పింది అక్క అది నేనేమనుకున్నానంటే నేను ఇప్పటి వరకు అంటే గిఫ్ట్స్ కోసం చేసేదాన్ని కానీ ఇప్పుడు నుండి అలా చెయ్యొద్దని అనుకున్నాను అక్క వెరీ గుడ్ రోహిణి వెరీ గుడ్ ఫెంటాస్టిక్ ఆన్సర్ వెరీ గుడ్ చాలా మంచి పాయింట్స్ రాసుకున్నావు గాడ్ బ్లెస్ యు నా ఎక్సలెంట్ ఇంకా ఇంకెవరు రాసుకున్నారు ఎవరు రాసుకోలేదా ప్రసిద్ధ రాసుకున్నావా ఏమైనా పాయింట్స్ రాసుకోలేదా జ్యోతి రాసుకున్నావా ఓకే అక్క నేను ఇద్దరు బాబు నేమ్స్ రాశాను నెక్స్ట్ రెడ్ హ్యాండ్ గ్యాంగ్ నేమ్స్ కూడా రాశాను అక్క ఏంటి ఒకసారి చదువుతావా నేమ్స్ అంటే నేమ్స్ అంటే వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు అది రాసుకున్నాను ఒకళ్ళు బెగ్గింగ్ స్నేక్ మ్యాన్ ఇంకొకళ్ళ నుంచి ఆ వెజిటేబుల్స్ సేల్ చేసే మ్యాన్ ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్ మెనేజర్స్ రాసుకున్నాను అక్క వెరీ గుడ్ క్యాటి నీకే అర్థమైంది క్యాటి చూసావా మూవీ అంతా అటు ఇటు తిరిగావా విన్నావా లెసన్ చూసావా మూవీ చూసావా నచ్చిందా వెరీ గుడ్ లవణి అంక ప్రైజ్ లార్డ్ ఓకే ఇంకెవరు రాసుకున్నారు సరే మరి మినీ అక్క కొన్ని స్పిరిచువల్ క్వశ్చన్స్ అడుగుతారు చూద్దాం ఓకే ఏ క్వశ్చన్ అడుగుతారో ఏంటో ఎస్ పిల్లలు బాగుందా మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూసారు కదా అందరు చూసారా లేకపోతే అటు ఇటు తిరిగారా చూసారా అందరూ అయితే వెరీ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అన్నమాట ఓకే ఓకే పిల్లలు రెడీగా ఉన్నాను మరి రెడీగా ఉన్నారా మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారా ఓకే ఒక్క నిమిషం లిల్లీ ఏమైంది ఏడుస్తున్నావా ఏమైంది అయ్యో నవ్వుస్తున్నావా ఎవరైనా ఏమైనా అన్నారా నిన్నే చెప్పు ఒక ఆట ఆడుకుందాం వాళ్ళతో ఎవరు ఏమంటారు నిన్ని జాయిన్ నువ్వు ఏమైనా అన్నావా చెల్లిని మరి ఆ చెల్లి ఎందుకు ఏడుస్తుంది చక్కగా అన్న నవ్వుతున్నాడు చెల్లి ఏడుస్తుంది ఇది ఎక్కడ న్యాయం ఏడొద్దు మంచిదాన్ని కదా ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న అక్కడ వాళ్ళు ఎవరైతే రెడ్ హ్యాండ్ ప్రింట్ గ్యాంగ్ ఉన్నారు కదా వాళ్ళు పాపం చేశారు కదా పాపం చేసినప్పుడు వాళ్ళకి ప్రతిఫలం ఏమొచ్చింది మరణం కదా
ఓకే పిల్లలు, పాపం వలన కలుగు జీతము మరణం. కదా పిల్లలు, అర్థమైందా మీకు? ఎప్పుడైతే వాళ్ళు ఏదైతే ప్లానింగ్స్ అన్ని వేసుకున్నారో అంతా కూడా పాపముగా ఆలోచించేశారు కదా. అటువంటి పాపపు ఆలోచన మనకి ఉండకూడదు. ఓకేనా పిల్లలు? విజి ఎలాగైతే మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడో, వాళ్ళ మమ్మీ ఏ విధంగా అయితే పాఠాలు చెప్తూ క్రీస్తుని పోలి జీవించడం నేర్పించిందో, మనం కూడా క్రీస్తుని పోలి జీవిద్దాం. ఓకేనా పిల్లలు? ఒక క్వశ్చన్ అడుగుతాను. వాళ్ళంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో విజి వాళ్ళ అమ్మగారు కూడా కలిసి ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అతనికి చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ అంటారు, మీరు మా ఇంట్లో పని చేయొచ్చు కదా అని అడిగినప్పుడు వాళ్ళ తల్లి ఒక మంచి మాట అనింది పిల్లలు. ఏ మాట అనింది చెప్పగలరు ఎవరైనా? ఒక మంచి మాట అనింది విద్య వాళ్ళ మమ్మీ. జాయ్ చెప్తానంట. జాయ్ చెప్పు 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 చెప్పు, అన్మ్యూట్ చేసుకో. అయ్యో అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్. అయింది జాయ్, అయింది చెప్పు, వినిపిస్తుంది వాయిస్. కరెక్టేనా చెప్పు? దానికన్నా ముందు ఇంకొక మంచి మాట చెప్పింది, దగ్గరకు వచ్చేసు. వెరీ గుడ్, వెరీ గుడ్. జాయ్ చెప్నా, దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని హెల్ప్ చేయడానికి అలా వాడుకున్నాడు అని చెప్తారు. ఓకే సూపర్, వెరీ గుడ్. ఇంకెవరైనా? దగ్గరకు వచ్చేసారు పిల్లలు, చాలా మంచి మాట చెప్పింది ఆవిడ, అది మనం నేర్చుకోవాలి ఇవాళ. చార్లెస్ అన్మ్యూట్. అక్క, ఇతరులకు సహాయం చేయమని దేవుడు చెప్తున్నాడు అక్క. వెరీ గుడ్. ఇతరులకు సహాయం చేసినప్పుడు క్రీస్తు ప్రేమతో సహాయం చేయాలని చెప్పింది కదా ఆవిడ, విన్నారా పిల్లలు? వెరీ గుడ్, ఎక్సలెంట్. మళ్ళీ చెప్పా. థాంక్యూ అక్క. వెరీ గుడ్ అన్నా. ఎన్నట్టున్నా, నువ్వే క్లాప్స్ ఇవ్వాలి. ఓకే అక్క, జస్ట్ ఒక్కసారి ఒక నిమిషం అక్క. ఓకే చాల్స్, సూపర్, తీసుకో క్లాప్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. సూపర్ అన్న, కంగ్రాచులేషన్స్. ఓకే, పిల్లలు స్టోరీ మీరు చాలా బాగా విన్నారు. నేను అందరూ చూస్తున్నాను, నేను లెసన్ విన్నట్లే కానీ స్టోరీ మిమ్మల్ని చూస్తున్నాను, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలాగా ఉన్నాయనేసి. సరే, అయితే ఇప్పుడు పోలీస్ యా పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎవరిని కలుస్తానన్నాడు? సిఐని కలుస్తానన్నాడు కదా. కలుస్తానన్నప్పుడు పోలీసు విజ్జిని డిసప్పాయింట్ చేస్తాడు కదా. అప్పుడు విజ్జి ఏమనుకోవచ్చు? వెళ్ళిపోవచ్చు, కానీ డిసప్పాయింట్ అవ్వకుండా అది చెప్పాలని ట్రై చేశాడు. అప్పుడు ఒక పోలీస్ అంకుల్, ఎవరైతే తెలిసిన అంకుల్ ఉన్నారో, హెల్ప్ చేశారు. సో ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్లో ఎప్పుడైనా నేను చేయకూడదు అంటే, నేను చెయ్యాలి అనుకున్నప్పుడు డిసప్పాయింట్ చేస్తే, కాదు నాకు దేవుడు హెల్ప్ చేస్తాడు అని చెప్పి చేసిన సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉన్నాయా? దాన్ని పట్టుకొని నించున్న సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉన్నాయా? అందరూ ఆలోచిస్తున్నారు, అందరూ ఆలోచిస్తున్నారు అక్క. అవునక్క, దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.
రోహిణి, జ్యోతి, ప్రసిల్ల పాపా ఏం ఆలోచిస్తున్నారు? అబ్బాబా ఖ్యాతి, నీ ఆలోచన సూపర్ అసలు. ఏమైనా ఆలోచిస్తున్నావా? అక్క రోహిణి చెప్తారంట అక్క. ఓకే రోహిణి, కమాన్. నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు అయితే నాకు కాంపిటీషన్ జరిగింది అక్క, మెమరీ వర్క్స్ కాంపిటీషన్ జరిగితే అప్పుడేమో ఆ టీచర్ చెప్పింది నేనేం మంచి చెప్పను అని ఆ టీచర్ చెప్పింది. అయితే మా క్లాస్ టీచర్ చెప్పింది ఆమె చెప్తుంది పర్వాలేదు అంటే నేను అప్పుడు ఏడ్చేసాను అక్క, కూర్చునిపోయిన ఇంకా నేను చెప్పలేదు అన్నది కదా అని నేను కూర్చుపోయి చెప్పకుండా అలాగే ఉండిపోతే అప్పుడు మా క్లాస్ టీచర్ వచ్చి నాకు చెప్పింది నువ్వు చెప్పగలవు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పి నన్ను స్టేజ్ దగ్గరకు తీసుకెళ్లి చెప్పించింది అక్క. అప్పుడు నేను చాలా బాగా చెప్పాను, మా క్లాస్ ఫస్ట్ వచ్చాను అక్క అప్పుడు నేనే. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ నానా. ఇంకా ఎవరు చెప్తారు అలాంటి సిచ్యువేషన్స్? జాయ్ చెప్తావా? జాయ్, ఎస్ జాయ్ చెప్తాడు. జాయ్ ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు అక్క, అక్కడ వస్తాడు. జాయ్ 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 చెప్పు అక్క, నాకు పాయింట్స్ వచ్చాయి కదా అక్క, అప్పుడు జాయి ఏం చేయడక్క చెప్తామనుకున్నాడక్క. అవునా? అయ్యో నేను విన్నా నువ్వు చెప్పావు, నిజంగా బాగా చెప్పావు. ఓకే విన్నీ అక్క క్లాస్. ఓకే నానా జాయ్ కావాలి. ఇంకా అందరు ఆలోచిస్తూనే ఉన్నారు, రేపు చెప్తారేమో. ఓకే అక్క, మా స్కూల్లో గేమ్స్ పెట్టినప్పుడు లెమన్ అండ్ స్పూన్ ఆడించారక్క, అప్పుడు నేను విన్నావు లేదక్క, లెమన్ పడిపోయిందక్క, అప్పుడు నేను బాధపడ్డానక్క ప్రైజ్ రాలేదని. తర్వాత రన్నింగ్ లో గెలిచానక్క, మెడల్ ఇచ్చారక్క అప్పుడు. ఓ వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000. ఓకే కల్పనక, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా అడగండి. ఆ ముగ్గురు మాస్గాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్లే మనం ఎప్పుడు కూడా అలాంటి సాతాను యొక్క మనస్సు మనం ఎప్పుడు కూడా కలిగి ఉండొద్దు పిల్లలు. ఎప్పుడు విజ్జి వాళ్ళ మదరు ఎదరాళ్ళకి, అంటే మనకి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళకైనా కూడా మనకి చేతనైనంత సహాయము మనకి మనము వాళ్ళకి చేయాలి, అది మనము నేర్చుకోవాలి పిల్లలు. ఎందుకంటే ఆ ముగ్గురు వాళ్ళు రెడ్ హ్యాండ్ ముఠా ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళకి సాతాను మనసు ఉంది కదా, అలాంటి మనసు మనకి ఎప్పుడు కూడా కలిగి ఉండొద్దు అన్నమాట. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి పిల్లలు. విజ్జి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి యథార్థంగా వాళ్ళని ఆ బాబుని రోహన్ని కాపాడాలనేసి ఆ బాబు విజ్జి చేసాడు కదా పిల్లలు. అట్లా మన ఎదురుగా ఏదైనా అన్యాయం కానీ అది జరుగుతుంటే మనము వాళ్ళతో వెళ్ళొద్దు పిల్లలు. మనము ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాం కాబట్టి
మనము వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, వాళ్ళు అలాంటి పాపంలో పడుకోకుండా వాళ్ళని నీ వైపు త్రిప్పండి అని. ప్రైజ్ లార్డ్ పిల్లలు. థ్యాంక్ యూ అక్క. పిల్లలు, నేను మీకు ఒకటి చెప్తా, మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఎంతమంది అబ్జర్వ్ చేశారో, వాళ్ళు డైనింగ్ టేబుల్ లో తినే టైంలో విజ్జి వాళ్ళ మమ్మీ ఏం చేస్తారో చూస్తారా? డైనింగ్ టేబుల్ మీద ఒక 1 మినిట్ సీన్ అనుకుంటారు, 1 సెకండ్ అనుకుంటా. ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా నాకు ఏం చేస్తారు వాళ్ళు? ప్రేయర్ చేసింది అక్క కదా, ప్రేయర్ చేశారు కదా. మరి మీరు ఎంతమంది ప్రేయర్ చేసుకుంటున్నారు తినే ముందు? ఓకే, ప్రిసిలా చేస్తుంది, రిషిత, అనిషిత, క్యాటీ, వెరీ గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. రిషిత ఏం చెప్తున్నావు? అక్క నేను ప్రేయర్ చేసుకుంటానక్క, అలాగే పాట కూడా పాడతానక్క. బాబా సూపర్, ఏ పాట అది? ఆహారం కై హల్లెలూయా పాట అక్క. వెరీ గుడ్, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్. ఆహారం కై హల్లెలూయా అందరికి వచ్చే పాట వచ్చేసిందా ఇప్పుడు అందరికి? రాలేదా? ఎవరికైనా రాలేదంటే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. రాలేని వాళ్ళు హ్యాండ్ రేస్ చేయమంటే అందరూ చేస్తున్నారు. ఓకే, అందరికి వచ్చేసింది, వా, ఫెంటాస్టిక్, వెరీ గుడ్. ఓకే, ఇంకా థింక్ చేశారా అన్నయ్య చెప్పింది? ఇంకెవరు చెప్తారా వాళ్ళ ఎక్స్పీరియన్స్? ఇంకా టైం కావాలా మీకు? ఎవరు వచ్చేలేదా? జోయల్ అని ఏమైనా అడుగుతారా అక్క? జోయల్, జోయల్ ఏదైనా అడుగుతా ఉన్నానా? ఎక్కడ ఉన్నాడు? వీడియో ఆన్ అడుగుతావా? జోయల్ సుదీప్ అడగడు. ఓకే, లత అక్క ఉన్నారు, అన్న అక్క ఉన్నారు, స్వరూప అక్క ఉన్నారు. ప్రైజ్ లడమ్మ అందరికీను. ప్రైజ్ లడక్క, ప్రైజ్ లడక్క. నేనైతే ఫస్ట్ నేను ఆన్లైన్ లో క్లాస్ చెప్పినప్పుడు నాకు దర్శనం ఏమన్నారంటే డేట్ చెప్పారు, పలానా డేట్ కి మీరు రెడీగా ఉండండి అక్క అనేసి చెప్పారు. నేను రెడీగా ఉన్నానంటే 1 మంత్ ముందే చెప్పారు. అయితే నేను తీరా క్లాస్కి వచ్చాను. క్లాస్కి వచ్చి కూర్చున్న తర్వాత అది ఎవరికి తెలీదు, అంటే దర్శనాన్ని నాకు డేట్ ఇచ్చారు కానీ మా అక్కలకి చెప్పలేదు, శ్యామలక్కకి, నిర్మలక్కకి చెప్పలేదు అన్నమాట. చెప్పకపోయేసరికి నాకు అర్థమైంది చెప్పలేదు అనేసి. కానీ అక్కడ ఆ సమయంలో ఆ అమ్మాయి పేరు నేను మర్చిపోయాను, ఆమె వీడియో పంపించింది, మీకు అందరికి గుర్తే ఉంటది. అయితే వీడియో సరిగ్గా పనిచేయలేదు కదా, వీడియో సరిగ్గా పనిచేయట్లేదు, రావట్లేదు, మీరు కంగారు పడుతున్నారు ఏం చేయాలి ఏం చేయాలి అనేసి. సో ఆ టైంలో నేను చెప్పాను, నేను రెడీగా ఉన్నాను అక్క, నేను చెప్పాలని వచ్చాను. అయితే మళ్ళీ ఆగిపోదాం అనుకున్నాను, ఎందుకంటే వీడియో ప్లే చేస్తున్నారు కదా, సరే అమ్మాయి పంపించింది కదా, మరి దాంతో క్లాస్ అయిపోతుంది అనేసి నేను చెప్పకూడదు అనేసి ఇంకా అలా కూర్చుని ఉన్నాను. అయితే అక్కడ వీడియో ప్లే అవ్వట్లేదు, అది ఏదో సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటాను అప్పుడు. అయితే నేను వెంటనే చెప్పాను, అక్క నేను ఇలాగ రెడీగా ఉన్నాను అన్నప్పుడు మినీ అక్క ఇంకా ఆలోచిస్తున్నారు చెప్పడానికి ఇవ్వాలా లేదా అనేసి. నాకు మనసులో చెప్పాలో లేదో తెలీదు, ఇంకా నేను ఇంకా డౌట్ లో పడ్డాను, చెప్పనా వద్దా, నేనేమో ప్రిపేర్ అయ్యాను. కానీ ఆల్రెడీ అక్కడేమో అది సరే అని నేను ఆగిపోయాను, కానీ అదేమో టెక్నికల్ గా అక్కడ వర్క్ చేయట్లేదు కదా, అక్కడ మన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా నేను చెప్పాలనేసి మనసులో అనుకున్నాను. అంటే చాలా ప్రిపేర్ అయ్యాను దానికి, నేను ఫస్ట్ టైం అది నాకు, చాలా ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేసుకుని వచ్చానమాట. అయితే నాకు మనసులో దేవుడు ఇది నా కోసమే అలా జరిగిందేమో, ఒకవేళ నేను చెప్పాలి అనేసి నాకు చెప్పినప్పుడు మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేసి అక్క చెప్పండి చెప్పండి అయితే అనేసి చాలా సంతోషంగా చెప్పారు. అప్పుడు నేను పాఠం చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది అన్నమాట ఆ రోజు. ఆ విధంగా ఇదే నేను అంటే చెప్పకూడదు అనుకున్నాను, కానీ మళ్ళీ అది చెప్పాను, మళ్ళీ పాఠం చెప్పడానికి అవకాశం కుదరనమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క, చాలా మంచిది అక్క, థ్యాంక్ యూ అక్క. స్వరూప అక్క అది వీడియో ఏదో ప్లే చేసినట్టున్నారు, నేను చూడలేకపోయాను, లేట్ గా వచ్చాను, దాని గురించి నాకు సరిగ్గా అర్థం కాలేదు. అక్క మరి పిల్లలకి ఏ క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది, ఎందుకు నచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఎవరు చెప్తారు మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది, ఎందుకు నచ్చింది? ఓకే, విల్ స్టార్ట్ ఫ్రమ్ రోహిత్.
నాకు విజు క్యారెక్టర్ నచ్చింది అక్క. ఓకే, ఎందుకు నచ్చింది? ఎందుకంటే అతను ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను అతను ఇన్స్పెక్టర్ గారికి వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాడు. మళ్ళీ అతను మంచి చేసినప్పుడు దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని అతను గట్టిగా నమ్మాడు. ఇంకా తనకి ఇచ్చిన పనిలో అతను చాలా మంచిగా యథార్థంగా ఉండి, ఏ దొంగతనం చేయకుండా చాలా యథార్థంగా ఉండి తన పనిని తను మంచిగా పూర్తి చేశాడు. ఇంకా అలాగే తనకి తోచినంత సహాయం చేశాడు అక్క, అందుకే నాకు అది నచ్చింది అక్క. ఎక్సలెంట్, మై ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు. దొంగల మూట దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండి ఏసైకి ప్రేయర్ చేసుకొని ధైర్యం చెప్పింది అక్క. అక్క నాకు పోలీస్ క్యారెక్టర్ నచ్చింది అక్క. ఓకే, ఎందుకు నచ్చింది? తను ప్రతి విషయంలో హెల్ప్ చేశారు అక్క విజ్జీకి, అందుకే నచ్చింది అక్క. ఓకే మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చాలా చక్కని ఆన్సర్స్ చెప్తున్నారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే, అక్క నాకు విజ్జీ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ నచ్చింది అక్క. ఎందుకంటే తను విశ్వాసం కలిగి ఉందక్క, ఎప్పుడు విజ్జీకి ధైర్యం చెప్తా ఉందక్క. తను మనీ అడిగినా గానీ తను యాక్సెప్ట్ చేయలేదక్క, అందరికి హెల్ప్ చేసిందక్క తను, అందుకనే తన క్యారెక్టర్ నాకు నచ్చింది అక్క. ఎక్సలెంట్ కదా, షీఈస్ ఎ వండర్ఫుల్ మదర్ కదా, వెరీ గుడ్, సూపర్, గాడ్ బ్లెస్ యు మా. అక్క నాకు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ నచ్చింది అక్క. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడైతే విజ్జు ఏంటి ఆ ఇన్స్పెక్టర్ కి అది వాళ్ళ గురించి చెప్తారో అప్పుడు అతను వింటారు, విని విజ్జుకి హెల్ప్ చేస్తారు, అందుకే నాకు నచ్చింది అక్క. ఓకే, వెరీ గుడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ నచ్చింది. ఇంకా ఇంకెవరికి ఏమి నచ్చలేదా మిగతా వాళ్ళకి? అండ్ ఏ రేస్ అయి చేయలేదు? ఓకే, జ్యోతి, గ్రీష్మ, ఖ్యాతి. అక్క నాకు విజు క్యారెక్టర్ నచ్చింది అక్క. ఎందుకు నచ్చింది అక్క? అంటే తను తన స్వార్థం కాకుండా వెదటి వాళ్ళ గురించి ఆలోచించడం చేశాడు. నెక్స్ట్ వెజిటేబుల్స్ మ్యాన్ దగ్గర పనిచేస్తూ కూడా యథార్థంగా పనిచేశాడు అక్క, ఏనాడు ఏమి దొంగలించలేదు అక్క. తను విజయం అని తను తిట్టినా తను ఏం రియాక్ట్ అవ్వలేదు అక్క ఇంకా. వెరీ గుడ్, గ్రీష్మ, నీకు? అక్క నాకు విజయ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ నచ్చింది అక్క. ఎందుకు? ఎందుకంటే చిన్నప్పటి నుండి విజ్జుని భయభక్తులుగా అంటే బైబిల్లో ఉన్న విషయాలు చెప్తూ పెంచారక్క. బాబా, పర్ఫెక్ట్ వర్డ్ యూస్ చేసావు, వెరీ గుడ్ మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. క్యాటీ నువ్వు చెప్తావా నీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? హ్యాడ్రెస్ చేశాడు కవర్ చెప్పు. పోలీస్ క్యారెక్టర్ అక్క. పోలీస్ క్యారెక్టర్ నచ్చిందా నీకు? ఎందుకు నచ్చింది? అన్ని విషయానికి విజు సాయించుతున్నాడు అక్క. అబ్బో, ఆహా, అవునా, నీకు కూడా అర్థమైపోయింది సాయం చేస్తున్నారని. ఓ వండర్ఫుల్, నువ్వు సాయం చేస్తావు మరి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ ఖ్యాతి, చాలా చక్కగా చెప్పావు, గాడ్ బ్లెస్ యు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? ఏంజలీనా. అక్క, వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళ వైఫ్ నచ్చింది అక్క.
నేను అనుకుంటున్నా ఎవరు చెప్పట్లేదు ఏంటని. ఆ వెరీ గుడ్, వచ్చింది క్యారెక్టర్. అక్క ఆంటీ విజ్జీకి సపోర్ట్ చేస్తది అక్క. వెరీ గుడ్ మా, వెరీ గుడ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ అక్క, గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్. థ్యాంక్ యూ. ఓకే అక్క. విజయని సరిగా చూసుకోవాలి అయినా కూడా వాళ్ళ మమ్మీ మంచి చూసుకుంటది. ఏమంటది అంటే నీకు రూమ్ సరిపోయిందా నచ్చిందా అంటది అక్క, ఫుడ్ సరిపోయిందా అంటది అక్క. అందుకే నచ్చిందా? అవునక్క. ఓ సూపర్ తల్లి, ఫెంటాస్టిక్ అని చెప్పిన డైలాగ్ నీకు గుర్తుందా? అయితే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ అక్క. ఓకే సరే, ప్లీజ్ లార్డ్, వెరీ గుడ్. ఇంకెవరు లేరు కదా చెప్పడానికి, మన టైం కూడా. ఓకే ఉన్నారు ఉన్నారు, ఓకే ఓకే ఫటాఫట్ చెప్పేయండి. నాకు విజ్జి నచ్చాడు అక్క. విజ్జి నచ్చాడా? ఎందుకు నచ్చాడు? గబగబ చెప్పేసి. తండ్రి లేకపోయినా ఏ అమ్మ అమ్మకి అమ్మకి ఫిదైతగా ఉండి అందరి మీద ప్రేమ చూపించాడు అక్క. కదా, అవును నిజమే. హెల్ప్ చేశాడు అక్క. Yes, very good. God bless you, Nana. Lily, Niko. Raman. Raman, Akka. Raman, Akka. Accident, Appa. Accident, Aina. Okay. Okay, okay. Enduku nachcharu enti cheppu? Veela daggara nunchi yesai ప్రేమను అర్థం చేసుకున్నా. ఓహో అందుకే నచ్చాడా? ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే రూత్ అండ్ జాయ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు నచ్చారమ్మా? పోలీస్ క్యారెక్టర్ అక్క. పోలీస్ క్యారెక్టర్ నచ్చింది, ఎందుకు నచ్చింది? అతను చేసే పనుల్లో అనే సహాయం చేసినారనక్క. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకా నాకు విద్యాల మమ్మీ నచ్చింది అక్క. విద్య వాళ్ళ మమ్మీ నచ్చారా? ఎందుకు నచ్చారు అక్క? విద్యని చిన్నప్పటి నుంచి భయభక్తులతో తను పెంచింది అక్క. ఓ భయభక్తులు అంటే ఏంటి? దేవుని జ్ఞానం, దేవుని భయం అక్క. ఆ బాయ్ సూపర్ అసలు, ఎక్సలెంట్. ఓ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు రూత్, గాడ్ బ్లెస్ యు జాయ్, వెరీ గుడ్. ఓకే చార్లెస్, నీతో ఏం చేసేద్దాం చెప్పు. అక్క సెక్యూరిటీ అక్క, సెక్యూరిటీ చాలా మందికి చాలా నచ్చాయి అండ్ వాళ్ళకి రీజన్స్ కూడా మీకు తెలుసు కదా. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అయితే ఈ మూవీ మీరు వీలైతే ఇంకొకసారి చూసి ఇంకా మీరు ఆ మూవీ నుంచి ఏం నేర్చుకోవాలో దేవుణ్ణి అడిగి ప్రథమ పూర్వకంగా నేర్చుకోండి. ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న. కల్పనక అన్మ్యూట్ చేసుకోండి, క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. పిల్లలు ప్రైజ్ లార్డ్, మేము ఈ పొజిషన్కి వచ్చేయండి, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన ప్రభువా, మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు నాయన. నాయన విశ్రాంతి దినములోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి మా పిల్లలైన వారు ప్రభువా
మరలా సాయంకాల సమయంలో ఈ విధంగా జూమ్ నాయన సండే స్కూల్లో జాయిన్ అయ్యే మహా గొప్ప భాగ్యమును నాయన మీరు అనుగ్రహించారు తండ్రి, స్తోత్రం నాయన. చిన్న బిడ్డలో ఏ మాత్రం కూడా ప్రభు అలసిపోకుండా ఎంతో సంతోషంతో ఆనందంతో నాయన సండే స్కూల్ కి వచ్చేటకు మీరు కృపని చూపించారు తండ్రి, నీకు వందనాలు నాయన. వారు నా తండ్రి నాయన శ్రేష్టమైన ఉన్నతమైన పరలోకపు నాయన మహిమకరమైన ఆశీర్వాదముల చేత జ్ఞానము చేత మా బిడ్డలందరినీ మీరు నింపండి ప్రభువా. నాయన ఆడుకోవటానికి వెళ్ళలేదు, విధమైన చూడటానికి వాళ్ళు ఇష్టపడలేదు నాయన, మీ సన్నిధానంలోనికి వచ్చారు ప్రభువా. పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము నాయన అయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు చూపించిన ఈ మూవీలో ఉంటున్న నాయన నీటిని ప్రేమను తండ్రి నీకు స్తోత్రం ప్రభా. అనేకమైన తండ్రి నీకు వందనాలు నాయన విషయంలో మా పిల్లలు గ్రహించడానికి మీరు అనుగ్రహించిన జ్ఞానంతటి కొరకు నీకు వందనాలు నాయన. ఇంకను ఈ చిన్న వయసులోనే మా తండ్రి అయిన సొలోమోను గారు ఎలాంటి జ్ఞానమును కలిగి ఉన్నారు పరిశుద్ధాత్ముడ, అలాంటి జ్ఞానము చేత మా బిడ్డలు ఒక్కొక్కరిని నాయన పేరు పేరున నాయన మీరు నా తండ్రి అతి జ్ఞానమునిచ్చి మీరు ఆశీర్వదించి తండ్రి రాబో దినంలో నీ నామ మహిమార్థమై పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. గొప్ప ప్రభువా విద్యావేత్తలు గాను మిషనరీలు గాను నాయన సువార్తికులు గాను అనేక స్థలముల్లోనికి వెళ్ళి అనేక భాషలు నేర్చుకుని ప్రభువా మిమ్మల్ని గురించి ప్రకటించే వారికి ఒక్కొక్కరిని మీరు ముద్రించుకుని లేవనెత్తబోచున్నందుకు కూడా నీకు ప్రణతులు తండ్రి. నమస్కారములు నాయన. మా అందరికి ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు నాయన. మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయి నాయన. బిడ్డలందరూ కూడా ప్రభా ఇంకను నాయన ఆధ్యాత్మికంగా ఎదుగు నిమిత్తం అనేకమైన ఆలోచన తలంపుల చేత ప్రభా అయ్య గారిని మీరు నింపివేసి నాయన నీ కృపలో వర్ధలింప చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా, నిమ్మక్కను బట్టి శ్యామక్కను బట్టి నీకు వందనాలు నాయన. ఇంకొక ప్రభా సండే స్కూల్లో ఈ దినము వచ్చిన టీచర్స్ ని బట్టి నీకు వందనాలు. రేపటి దినము లెసన్ చెప్పబోచున్న వారిని బట్టి కూడా నీకు ప్రణితులు వినతులు చెల్లించుకుంటూ నాయన ఇంత అమూల్యమైన సమయమును ప్రభా మాకును మా బిడ్డలకి ప్రేమించి అనుగ్రహించారు నాయన. ఈ సమయంలో ప్రభా మీ పరలోకపు ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపి పంపించి రేపటి దినమునకు మేము కలుసుకుని పర్యాంతరం వరకు మీ చల్లని రెక్కల చాటును భద్రపరచమని మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరిన గాక, మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్సులను క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము, మమ్మను శోధనలోకి దిశల నుండి మమ్మను తప్పింపుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. Selena.